ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని న్యాయశాఖ ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు కృషి చేస్తామని హైకోర్టు జడ్జీలు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ ఎస్వి భట్ అన్నారు. సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు వారు. కలిసి పనిచేసి లక్ష్యాలను సాధిద్దామన్నారు. హైకోర్టు జడ్జీలు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ ఎస్వి భట్లో కరీంనగర్లో పర్యటించారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన జిల్లా న్యాయస్థాన ఉద్యోగుల సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన భవనంలో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం న్యాయస్థాన చదువుల్లో క్రీడల్లో ప్రతిభను కనబరిచిన ఉద్యోగుల పిల్లలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్న హైకోర్టు జడ్జీలు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ ఎస్వి భట్ కలిసి పనిచేద్దామని, అప్పుడే లక్ష్యాలు సులభమవుతాయన్నారు. న్యాయ వ్యవస్థలో సత్ఫలితాలను సాధిస్తే 50% క్రెడిట్ ఉద్యోగులకే దక్కుతుందన్నారు. ప్రపంచమే ఆసక్తిగా ఇండియా వైపు చూస్తోందని, ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. న్యాయశాఖ ఉద్యోగులు సమాజంపై మన బాధ్యతను గుర్తించుకోవాలని చెప్పారు. ఉద్యోగులు అవినీతిని, నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయాలంటూ కోర్టు వెట్లను ఎక్కుతారని, అదే న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తమ దగ్గరకు వచ్చే ఉద్యోగులకు అవసరానికి అనుగుణంగా గైడెన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. Either by a litigant or by a citizen is completely different from the perspective the society or citizen carries in respect of other department to the entire world. So the world is watching us. The Indian judiciary has a reputation that the litigation goes on for years together and decades together, and this, and that has been used against India in development of economic activity. Therefore, the present Honorable Prime Minister is now emphasizing on one of the important aspects in the process of ease of doing business is to expeditious disposal of cases. Now the